ఇంత పెద్ద గ్యాంగ్ ఏంటి జెండాలు మార్చమండం ఏంటి కత్తిచ్చి పీకలు కోయమంటారు అనుకుంటే జెండాలు చేతికిచ్చి మార్చమంటున్నారు మన రేంజీలకు అర్థం కావట్లేదు ఓకే మార్చాం ఏమైంది ఏం కాల ఏం కాదు मिनटला झेंडा आड़ उंडाला नहीं तो पूरा टुकड़ा कर दूंगा लुरा साला पागल आलन करतुंडा नाल बतिलाडतावा सिगरेट ఎక్కడ పడ పంజోడ్రా నా కొడుక నీ ఆడుతుండ నగర సిగరెట్ కొట్టు నీకు చూసావా అక్కడ అలా ఉన్నాడా ఇది వాళ్ళ ఏరియా అని జరిగితే ఇద్దరినేస్తారు ఇక్కడైతే 10 మంది కానీ ఎవడింటి కాడ వెళ్తే ఒక్కొక్కడు వచ్చి అన్నవర భావ మనుషులు కొట్టారంటే ఎవరా మీరు మానికి అన్న మనుషులు రేయ్ ఎస్ఐ భావని వదిలేసాడని అన్నతో చెప్పు భావని అలా చూస్తాను డౌట్ వస్తుంది ఆ కే ఫోన్ చూసాడా వాడొక్కడే చూడలేదు ఏ నా ఐస్ క్రీమ్ తిన్నా ఏ ఫ్లేవరో చెప్పుకో చాక్లెట్ కాదు వెనిలా అవునా ఏది మెహందీ బాగుందా ఇయర్ రింగ్స్ బాగున్నాయా చైన్ నచ్చిందా ఏ ముద్దు నీకోసం గిఫ్ట్ కొన్నా చూస్తే షాక్ అయిపోతావు ఏంటిది Dun, dun. ఈ గెటప్ ఎక్కడ చూసానే ఇది కొత్త ఫ్యాషన్ ఇంతవరకు అస్సలు రాలేదు ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ యు ప్యాంట్ తీ ఏయ్ తీ అబ్బా కేసు రివర్స్ అయిందిరా బాబు నొప్పి నొప్పి గుండంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది అయ్యిందా సారీ 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 డెఫినెట్గా గెటప్ ఎక్కడ చూసాను డౌటే లేదు శంకర్ బాగా సెట్ చేసి ఇలా సేమ్ టు సేమ్ వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి చూపించు. గో గో గో. మహేష్ బాబు ఏం కాదు. ఏయ్ అసలు మూడు రోజులు హెల్త్ బాలేదంటే వెళ్ళరా. వందలేస్తున్నావా? అరే సీనన్నా ఇరగదీసావన్నా కత్తిలా ఉంది. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అడిగలేకున్నావు నువ్వు. హాయ్ బాబీ రై బాబీ రై. అయ్యో సిగ్గు అన్న సీన్ గాడు వాళ్ళ అవన్నీ ఫుల్ రొమాన్స్ చేస్తారన్న పైన. ఏయ్ ఇది కేఫర్ కొడో లాండింగ్ అయికుంటో నీ స్టోర్ చేస్తా. అస్తా వెయిట్ చేస్తా. నేను ఎవరకరా మాని పర్సి మానికి ఎవరగా చెప్పినాకో కాలు కాలి దొట్టేసాడు. ఇప్పుడు చేస్తాను అన్న ఊర్కోనా గుడ్డోడు ఎవడు బాబులే సెంటిమెంట్ అన్న ఉన్నాడా అన్న అన్న రేయ్ అన్న మానికి మన ఫోన్ సీన్ గానికి అన్న ఈ ఒరిజినల్ కత్తిలేనా? అరే అవును ఒరిజినల్ కాదు డూప్లికేట్ ఉంటాయి ఇక్కడ గమ్మత్తు మాట్లాడతావు మళ్ళీ అడుగు నరుకుతారు. అదేం బాడీరా అది యూత్ ఫోటోనా? మామూలుగా లేదు. ఇల్లు మాత్రం సినిమాలలో విలన్ గాని ఇల్లు లెక్కుందన్న ఖర్చుమంటుంది అన్నా. ఏముందన్న కత్తి అది అన్న సెంటిమెంట్ కత్తి. ఆ కత్తితోటి మర్డర్ చేసినాకనే అన్న పైకి వచ్చిండు. అమ్మ పెద్ద తల్లి ఇలాంటి కత్తి రోడ్డు మీద ఒకటి దొరకాలమ్మా. అరే ఏముంది పోయి మనం గొడవల దగ్గరికి వెళ్ళాం. గొడవలే మన దగ్గరకు వస్తాయి. మస్తుగా సెటిల్ అయ్యా ఆఫీస్. అందుకే దమ్మి మనం పాలిటిక్స్లో ఎంటర్ అవుతాం అనుకుంటున్నా. దానికి మీ పేబరోలా సపోర్ట్ కావాలి. అరే ఇరిగిపోయా నన్ను గుండాన్ చేసింది ఎవరు? మీ పేబరోలే. దోస్తులు కొట్లాడితే నా మీద కేసు పెట్టిండ్రు, పేపర్లో రాసిండ్రు, నేను గుండాన్ అయిపోతాను. ఇంకేంతే పోలీస్ స్టేషన్లో నా ఫోటో పెట్టేశారు. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మాణిక్యం. వాళ్ళది పెద్ద ఫోటో, నాది చిన్న ఫోటో. తమ్మి మీ చేత్తోనే గుండాని చేసారు, ఆ చేత్తోనే పొలిటీషియన్ చేయాలి. ఏది నాదేముందన్న పేపర్ వాళ్ళమే. ఇవాళ రేపు పోలీసు వాళ్ళ కన్నా పేపర్ వాళ్ళే చాలా డేంజర్. నీకోటి తెలియదు, నేను మా అమ్మకు కూడా భయపడతా, మీ పేపర్ వాళ్ళకు భయపడతా. మీరే స్ట్రాంగ్గా హెల్ప్ చేయాలి. ఎట్లయినా ఎమ్మెల్యే పీవీఆర్ నాకు సీట్ ఇప్పిస్తాడనుకో. ఏంది హోమ్ మినిస్టర్ ప్రసాద్? ఓకే ఓకే ఓకే. ఇదిగో తమ్మి ప్రసాదం తీసుకుపో. ఈ పెన్సిల్ చిన్నికి. అచ్చా ఎవరు చేసిండ్రు? నర్సింగ్. ఎన్ని పోట్లు పొడిచిండు? నాలుగన్నా. ఈడ మూడే ఉంది కదా. ఆ జర్నలిస్ట్ మన ఫేవర్ అన్నా. వీళ్ళెవరు? అన్వర్ బ్యాచ్ కొట్టిన పోరగాళ్ళన్నా. అరే ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టినా? ఇంతలే నువ్వు కొట్టినా? ఒక్కనే కదన్నా, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిన. అంటే మెయిన్ హెల్ప్ సీన్ అన్న, అంటే మెయిన్ సీన్ అన్న హెల్ప్ మీ అన్నా. అచ్చా అన్న నమస్తే అన్న. అదేనా వైన్ షాప్ లడ్డం పర్చేజ్ చేశాడు కదా? 5000 మందిలో ఉన్న గుర్తుపడేస్తాడని చెప్పా. ఏ లడ్డు ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ కొట్టిండ్రు బై? మన పోరడన్నా గా జెండాలు మార్చుకుని నేనే చెప్పిన. అచ్చా అచ్చా మస్తున్నాడు. మనంటనే ఉంచుకో. చిన్న జాగాలో జెండా పాతాలనుకున్నాను, నువ్వు పాతి దమ్మున చిత్రబై. ఓడి పెట్టండి రా, చుట్టూ కంచిపోతుండ్రి జల్దీ. ఏయ్ ఏయ్ ఇప్పటి నుంచి ల్యాండ్ అన్న మాణిక్యం ఉంది, సమజైందా? ఏయ్ ఎవడరా ఫోన్ చేస్తున్నావు? ఏయ్ మాట్లాడతావా? మాట్లాడు. అన్న లడ్డు లైన్లో ఉన్నాడన్న. మాట్లాడతావా? మాట్లాడు మాట్లాడన్నా, మాట్లాడు మాట్లాడు మాట్లాడమ్మా, మాట్లాడు అన్న. ఈ బ్యాచ్ నేను కొత్త, పీవీఆర్ అన్న తెలియదు. నర్సింగ్ పట్టుకో, రండ్రా. ఖచ్చేనా మాణిక్యం అన్నయ్య, అన్నయ్య మాణిక్యం. నీకేం డౌట్ లేదు కదా, పని అయిపోద్ది. అన్నయ్య మాణిక్యం రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నావేంటి? షాంపూ పట్రా. అర్థం అర్థం. లక్ష్మీ బావా లక్ష్మీ బావా అంటే నాన్న వచ్చినట్టు, శంకర్ దో అంటే అమ్మ వచ్చినట్టు. వదినా తలపేసుకో, ఇడికి మూసుకో. ఇడు బామ్మ తిరిపోయాడు. ప్రాబ్లం ఏంటి ముందు ఇది చెప్పు. మోనిక దగ్గర నీకు మోటర్ ఉందా లేదా? ఉందో లేదా ఏమైంది సంగతి నీకు తెలియదులే, కానీ ముందు చెప్పు. అదే లేదు ముద్దు, నా ఫ్రెండ్ సుజాత ఉందిగా. ఎవరో? అదే ముద్దు, స్పెక్స్ పెట్టుకుని డల్ గా ఉంటుంది. దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు. ఆ ల్యాండ్ అమ్మి దానికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పాప వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయిందా? ఏం చెప్తున్నాను? అదేనే మీ ఫ్రెండ్ మ్యారేజ్, వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతేగా. అన్నతో మాట చెప్తాలే, పని అయిపోద్ది. అయ్య బాబోయ్, నువ్వు గ్రేట్ రా బాబు. పర్లేదంటావా, పనవుద్దంటావా? రేపు వాళ్ళని తీసుకురానా? అదే ఏది అదే ముద్దు, మేము కాదనే అంటాం, మీరే బ్రతిమలాడుకోవాలి. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, పెడతాని ప్లీజ్ పెట్టు. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా. మా నాన్నలే, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు.